ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భక్తి గొప్పతనం, అది పొందడానికి ప్రయత్నం చేయాలని త్యాగరాజ మహర్షి బోధిస్తూ, భక్తి లేనప్పుడు విద్య మొదలైనవి ఎన్ని ఉన్నా గర్వం అనవసరం. విద్యా గర్వము లేల నీ అవిద్యావశము కానేలా ఖద్యోతాన్వయ తిలకుని పురమేలు బుద్ధి ఆశుగ తోచదేల ఓ మనస. విద్యాగర్వము లేల నాకు ఈ విద్య వచ్చు, ఈ పాండిత్యంలో నేర్పరిని అంటూ మిడిసిపడడం వల్ల ప్రయోజనమే ఉన్నది? అది ఒక విధంగా అవిద్యావశమే. అంటే విద్య కూడా అవిద్యయే. ఈ మాట చాలా ఆశ్చర్యకరమైన అంశము. ఇందులో వేదాంత విజ్ఞానం తెలిస్తే ఈ పదానికి అర్థం తెలుస్తుంది. ఎన్ని రకాల పాండిత్యాలున్నా అవన్నీ అవిద్యలో భాగమే అంటుంది వేదాంత శాస్త్రం. ఒకవేళ సాహిత్యంలోనో లేదా సంగీతంలోనో, ఇంకోవైపు మరొక భాషలోనో, వేదాది శాస్త్రాల్లోనో కొందరికి పాండిత్యం ఉంటుంది, మరికొంతమందికి లౌకికమైనటువంటి విజ్ఞానాల్లో, అంటే ఒక భవన నిర్మాణ విజ్ఞానము, వైద్యశాస్త్ర విజ్ఞానము, ఇలాంటి రకరకాల ప్రావీణ్యతలు మరికొందరికి ఉంటాయి. ఇవి అవి కూడా కలిపి వేదాంతం ఏముంటుందంటే అవిద్య అనే చెప్పింది. ఆఖరి యజ్ఞయాగాది క్రతువుల యొక్క పరిజ్ఞానాన్ని కూడా అవిద్యయ్య అంటుంది. అలాగే పదములు, అక్షరాలు, వ్యాకరణాలు, ఈ శాస్త్రాలన్నీ తెలుసుకుని శాస్త్రవాక్యాలకు ఆ అర్థం చెప్తూ ఈ అర్థం చెప్తూ చమత్కారాలు చేసే పాండిత్యాలు కూడా విద్యలుగా చలామణి అవుతున్నా పరమార్థ దృష్టిలో ఇవి అవిద్యతోనే సమానము. అందుకే వీటన్నిటికీ అవిద్య అనే పేరు పెట్టారు. మరి విద్య అంటే నిజానికి నిర్వచనం ఏమిటి అంటే, ఏది పరమాత్మను తెలియజేస్తుందో అది మాత్రమే విద్య. త్యాగరాజు మరొక కీర్తనలో చెప్తాడు, రామా నీ మాటే మాట, రామా నీ పాటే పాట. అంటే రాముని గురించి చెప్పే మాటయే మాట, రాముని గురించి కీర్తించే కీర్తనయే నిజమైనటువంటి విద్య. అంటే ఎందులో పరమాత్మ యొక్క జ్ఞానం మనం పొందుతున్నామో దానిని విద్య అని వ్యవహరించాలి. ఇది ప్రహ్లాదుడు భాగవతంలో చక్కగా చెప్పాడు. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పిడు గురుడు గురుడు అన్నాడు. చక్రహస్తుని అంటే నారాయణుడు. ఆ నారాయణ తత్వాన్ని తెలియజేసేటువంటి విద్యయే విద్య. ఆ విద్యను బోధించే గురువే గురువు అన్నప్పుడు విద్య అనగా అది. అది కాకుండా ఇతర విద్యలు పట్టుకుని వాటితో గర్వించడం ఎందుకు? అవన్నీ కూడా అవిద్యావశము కానేలా. అంటే పరమాత్మ గురించి తెలియనివ్వనటువంటి అవిద్యలే అవన్నీ. కనుక వాటిని విద్యలనుకుని గర్వించడం ఎందుకయ్యా? అవిద్యకు లొంగిపోవడం ఎందుకు అని బోధిస్తున్నారు. అలాగా లొంగిపోతే కంటే భగవంతుని ఆశ్రయించాలని బుద్ధి నీకు ఇంకా తోచలేదా? నీకు ఇన్ని విద్యలు వచ్చినట్లయితే బుద్ధి బాగా పనిచేయాలి. బుద్ధి బాగా పనిచేసిందంటే వెంటనే ఆ బుద్ధికి ఏది ఉచితమో, ఏది అనుచితమో, ఏది సమంజసమో, ఏది అసమంజసమో తెలియాలి. అటువంటప్పుడు సమంజసమైనటువంటి విషయం ఏంటంటే శాశ్వతమైన పరమాత్మని పొందాలి అనే బుద్ధి నీకు ఇంకా తోచలేదా అన్నారు. ఇందులో పదాల్లోని గొప్పతనం ఏంటంటే ఖద్యోతాన్వయ తెలుకుని అని మాట వేశారు. ఖద్యోతం అంటే సూర్యుడు. ఖద్యోతాన్వయ అంటే సూర్యవంశము. ఆ సూర్యవంశంలో పుట్టిన శ్రేష్ఠుడు అంటే రామచంద్రమూర్తి. తిలకుడు అంటే శ్రేష్ఠుడు. ఖద్యోతాన్వయ తిలకుని అంటే సూర్యవంశంలో ఉద్భవించినటువంటి శ్రేష్ఠుడైన రామచంద్రుని యొక్క పురమేలు. ఆయన పట్టణానికి చేరుకుని ఆనందించేటువంటి బుద్ధి ఆశుగ తోచలేదా? ఆశుగ అంటే వెంటనే అని అర్థం. ఆ బుద్ధి నీకు వెంటనే తోచలేదా అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ. ఎవరికి? మనసా అంటున్నారు కనుక మనసు చెప్తున్నట్లుగా కనబడుతుంది. కానీ మనకు చేస్తున్న బోధే మహాత్ములు మనసుకు చేసే బోధ, మనకి చేసే బోధగా మనం గ్రహించాలి ఇక్కడ. అందుకు విద్యాగర్వములతో కాలక్షేపం చేయకుండా, అలాగే కాలక్షేపం చేస్తే అవిద్యకు లొంగిపోతామని తెలుసుకుని జీవితంలో వెంటనే పరమాత్మను పొందే విధానం ఏదో ఆ జ్ఞానం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అని. అది మళ్ళీ వాయిదాలు వేయడానికి లేదు. ఇప్పుడు ఇది కానివ్వండి, తర్వాత ఇప్పుడు చూసుకుందామని లేదు. అందుకే ఆశుగా అనే మాట చెప్పడంలో శీఘ్రముగా వెంటనే అని. ఇందులో ఒకనొక వేదపరమైన మరొక రహస్యం కనబడుతుంది. సూర్యుని వంశంలో పుట్టిన రామచంద్రుని రాజధాని అంటే అయోధ్య. అయోధ్య గురించి చెప్తూ వేదంలో మంత్రం ఉంది, దేవానాం పూరయోధ్య అష్టాచక్రాణవద్వార అని చెప్పబడుతూ. ఇది అయోధ్య అంటే పరమాత్మ యొక్క పరంధామము అని అర్థం. అంటే ఇతరులు దాడి చెయ్యలేనిది అని అర్థం అయోధ్య అనే మాటకు అర్థం ఇక్కడ. అంటే శత్రువులు ఎదుర్కొనలేని క్షేమంకరమైనటువంటి ధామం. అంటే ఎప్పుడూ దెబ్బతినని చోటు, ఆనందకరమైన ధామం అని అర్థం. నిజానికి లోకంలో అలాంటి చోటు అంటే ఎక్కడ ఉండదు. పరంధామమే అయోధ్య. అంటే
బాహ్యశత్రువులు కానీ అంతఃశత్రువులు కానీ లేనటువంటి ఆనందకరమైన క్షేమంకరమైన స్థానమే అయోధ్య. ఆ పరంధామం మోక్షం, అదొక్కటే క్షేమం. అందుకు రామచంద్రమూర్తి యొక్క పట్టణము అంటే అయోధ్య, అనగా మోక్షధామము పరంధామము. ఆ పరంధామాన్ని ఏలేటటువంటి బుద్ధి నీకు తోచలేదా? ఇందులో ఒక అందమైన మాట ఉన్నది. పరంధామాన్ని మనం ఏలుతామా? పరంధామాన్ని చేరుకుంటామా? పరంధామాన్ని ఏలేవాడు పరమాత్మయ్యే. మరి పరంధామాన్ని ఏలే బుద్ధి నీకు తోచలేదా అంటున్నారేమిటంటే అర్థం, ఆ పరంధామాన్ని చేరినవాడు సర్వతంత్ర స్వతంత్రుడుగా ఉంటాడు. వాడిని ఎవడు శాసించేవాడు ఉండడు. మళ్ళీ ఇంకోటి చేసి శాసింపబడుతున్నాడు అంటే బంధంలో ఉన్నట్టే లెక్క. మోక్షం అంటేనే బంధం లేదని కదా అర్థం. కానీ సర్వతంత్ర స్వతంత్రతతో కూడినటువంటి సచ్చిదానందమైన బ్రహ్మానుభూతిని పొందాలి అని చెప్పడమే అందులో ఉన్నటువంటి అందమైనటువంటి భావం. పైగా దానికి నువ్వు చేయాల్సింది ఏంటంటే రామనామం చెయ్యి. నేను పెద్ద కష్టపడాలా? భగవన్ నామాన్నను అది అనడానికి కూడా కొందరు మొహమాట పడుతూ ఉంటారు. భగవన్ నామం పలకడానికి ఎక్కడ లేని మొహమాటాలు వస్తుంటాయి. రమనామము సేయ సిగ్గ కారాదేమి పల్కవు పంటి బుగ్గ భామలు గరదాటకయుండిన జగ్గ పామరతను నమ్మక నీటి బుగ్గ అంటూ చెప్పారు. దాని భావాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ రామచంద్ర చరణార్విందార్పణము. ఈ రోజు కొంత తెలుసుకుందాం. సమస్త భూతాంతర సంస్థితాత్వం సమస్త భక్తేశ్వరి విశ్వరూపీ త్వన్నాస్తి చాన్యద్ వ్యతిరిక్త వస్తు త్వత్పాదపద్మం ప్రణమామ్యహం శ్రీహి. శ్రీహి హే జగన్మాత, హే లక్ష్మి, త్వత్పాదపద్మం ప్రణమామ్యహం, నీ యొక్క పాదపద్మములకు నేను నమస్కరిస్తాను అని. ఎటువంటి విశేషణాలతో కూడినటువంటి తల్లి ఆ తల్లి అంటే సమస్త భూతాంతర సంస్థితాత్వం. భూతములంటే జీవరాశులు. ప్రపంచంలో అంటే కేవలం భూలోకంలో మాత్రమే కాదు, సప్త ఊర్ధ్వలోకాల్లో, సప్త అధోలోకాల్లో, మధ్యమలోకమైనటువంటి భూలోకంలో, అన్ని లోకాల్లో కూడా ఉండేటువంటి సమస్త జీవరాశులు కూడా ఆ జీవరాశుల యొక్క హృదయాల్లో నివసించేటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మవారు. అందుకని సమస్త భూతాంతర సంస్థితాత్వం అని చెప్తున్నారు. నీవు అన్ని భూతములలో కూడా అంతర్గతంగా నివసించేటువంటి దానవు అని. సమస్త భక్తేశ్వరి విశ్వరూపీ, భక్తులందరికీ కూడా అధినాయికవు నువ్వు. వారందరినీ అనుగ్రహించేటువంటి జననివి, తల్లివి, పాలకురాలివి. అంతేకాకుండా సమస్త భక్తేశ్వరి విశ్వరూపీ, విశ్వమంతా కూడా నీ యొక్క రూపమే. కనబడేటువంటి దృశ్యమానమైనటువంటి అనంత విశ్వంలో విశ్వమంతా అన్వేషించి వెతికినప్పటికీ కూడా త్వన్నాస్తి చాన్యత్ వ్యతిరిక్త వస్తు, నీ యొక్క ప్రభావము లేని, నీ యొక్క సౌందర్యం కనబడనటువంటి, నీ యొక్క అనుగ్రహాన్ని పొందనటువంటి, నీకంటే భిన్నమైనటువంటి వస్తువు మరొకటి ఈ ప్రపంచంలో ఎక్కడా కనబడదు. అటువంటి నీకు నా ప్రణామములు అని చక్కగా ఆ లక్ష్మిని మనం స్తుతించుకోదగినటువంటి మాసం ఈ శ్రావణ మాసం. ఈ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు ఆగస్టు 18వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన వర్షత్వులో శ్రావణ మాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథి, విశాఖ నక్షత్రం, శనివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి అష్టమి కనుక శివ సమర్చనం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు. ఆ విధంగా శివ సమర్చనం చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు విశాఖ నక్షత్రం కనుక విశాఖాధిపతి అయినటువంటి కుమారస్వామి సమర్చనం చేసుకోవచ్చు. వారం శనివారం కనుక శని సంబంధమైనటువంటి స్తోత్రాలను, శని సంబంధమైనటువంటి కవచాలను, శని సంబంధమైనటువంటి అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని, వీటన్నిటిని కూడా పఠించుకోవచ్చు. అంతేకాకుండా మనకు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కనుక శ్రీ వెంకటేశ్వర సమర్చనాన్ని కూడా మనం చేసుకోదగినటువంటి రోజు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
Thank you.